ఉంటే పద్ధతి మార్చుకొని ఉండండి, లేదంటే పక్కకు తప్పుకోండి. ఇలా రోడ్ ఎక్కి రచ్చ చేస్తామంటే అస్సలు కుదరదు. ఇది ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లకు అధినేత చంద్రబాబు తెగేసి చెప్పిన మాట. ఎగస్ట్రాలు చేస్తే తోక కట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారట. ఇంతకీ బాస్ అంతగా సీరియస్ అవ్వడానికి కారణమేంటి? ఆ నేతలు ఎవరు? కర్నూలు జిల్లా నేతలపై చంద్రబాబు సీరియస్, పద్ధతి మార్చుకోవాలంటూ వార్నింగ్. అధినేత హెచ్చరికలతోనైనా తీరు మారేనా? ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో ఇన్నాళ్లు అంతర్గతంగా భగ్గుమంటున్న విభేదాలు ఇప్పుడు రోడ్డెక్కి రచ్చ చేస్తుండటంతో సాక్షాత్తు అధినేత చంద్రబాబు రంగంలోకి దిగారు. అసంతృప్తి పేరుతో కొందరు నేతలు అజమాయిషీ చేయాలనే ఆరాటంతో కొందరు నేతలు ప్రవర్తిస్తున్న తీరును తీవ్రంగా తప్పుపట్టిన అధినేత శుతిమెత్తంగా మందలిస్తూనే అతి చేస్తే తోకలు కత్తిరిస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారట. అవసరమైతే పదవుల నుంచి ఊస్టింగ్ తప్పదని తేల్చి చెప్పారట. పింఛన్ల పంపిణీలో భాగంగా అక్టోబర్ 1వ తేదీన కర్నూలు జిల్లా పత్తికొండ మండలం పుచ్చకాయల గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రావడంతో అసంతృప్తిగా ఉన్న నేతలను అక్కడికి పిలిపించింది జిల్లా పార్టీ. కూటమిలో విభేదాలు అధికంగా ఉన్న ఆలూరు, మంత్రాలయం, అధోని నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు అక్కడికి చేరుకోగా పింఛన్ల పంపిణీకి ముందే వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారట చంద్రబాబు. నియోజకవర్గాల వారీగా ఒక్కో నేతకు ఒక్కో టైపుల్లో క్లాస్ తీసుకున్నారట చంద్రబాబు. అధోనిలో కూటమి నుంచి విజయం సాధించిన బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథికి టీడీపీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి అస్సలు పడట్లేదు అన్న విషయం చంద్రబాబు దృష్టికెళ్ళింది. పార్థసారథి ఎక్కడికి వెళ్లినా టీడీపీ నేతలు అడ్డుకోవడం, తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా వచ్చారంటూ గ్రామాల్లో నిలదీస్తుండడం కూటమిలో కుంపట్లకు కారణమవుతున్నాయి అనే విషయం ఇప్పటికే చంద్రబాబుకు తెలిసింది. ఈ అంశాలపై సమావేశంలో నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు. అన్ని వేళలా మందే నడవాలంటే కుదరదు అంటూ గట్టిగానే హెచ్చరించారట. మంత్రాలయం టీడీపీలోనూ అంతర్గత కుమ్మలట్లు బాగానే ఉన్నాయి. ఈ విభేదాల కారణంగానే అక్కడ వైసీపీ నుంచి బాలనాగిరెడ్డి విజయం సాధించారనే రిపోర్ట్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు టేబుల్ మీదకు చేరింది. దీంతో మొన్నటి ప్రత్యేక భేటీలో మంత్రాలయం తెలుగు తమ్ముళ్లను గట్టిగానే మందలించారట చంద్రబాబు. తీరు మార్చుకోకుంటే ఇన్ఛార్జిని మారుస్తామని కూడా స్పష్టం చేశారట. అంతటా గెలిచి ఇక్కడ ఎందుకు ఓడామో ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితబోధ చేశారట. అటు అంతర్గత కుమ్ములాటలతో అతలాకుతలమవుతున్న ఆలూరు మీద కూడా చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారట. ఇక్కడ నేతల మధ్య విభేదాల కారణంగానే వైసీపీ అభ్యర్థి విరూపాక్ష ఎమ్మెల్యేగా విజయం సాధించారు అన్న ప్రచారం ఉంది. ఇదే విషయాన్ని ఇటీవలే పుచ్చకాయల గ్రామంలో జరిగిన ప్రత్యేక భేటీలో ప్రస్తావించిన చంద్రబాబు కలిసి పనిచేయకపోతే తోకలు కత్తిరిస్తామని గట్టిగానే చెప్పారట. ఇటీవలే పోటీ చేసి ఓడిన వీరభద్రగౌడ్ ఇన్ఛార్జ్గా కొనసాగుతుంటే ప్రస్తుతం గుంతకల్ ఎమ్మెల్యేగా ఉన్న ఆలూరు మాజీ ఎమ్మెల్యే గుమ్ననూరు జయరాం తనకే ఆ పదవి కావాలని అడిగారట. అటు 5 ఏళ్ల పాటు టీడీపీ ఇన్ఛార్జ్గా పనిచేసిన కోట్ల సుజాతమ్మ సైతం తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసినట్టు సమాచారం. మొత్తంగా ఈ 3 నియోజకవర్గాల్లో నేతల తీరుపై చంద్రబాబు ఒకంత అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోసారి విభేదాలు ఉన్నట్టు తన దృష్టికి రాకూడదని, ఇష్యూ ఏదైనా తనదాకా రాకుండా మీలో మీరే సమస్యలను పరిష్కరించుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డికి సూచించారట చంద్రబాబు. లేదంటే మార్పులు చేర్పులు తప్పవని హెచ్చరించారట. మరి అధినేత ఆదేశాలతో అయినా అక్కడి నేతల్లో మార్పు వస్తుందా, విభేదాలు మరింత ముదురుతాయా అన్నది తెలియాల్సి ఉంది.